భారీ వర్షాలు వరదలతో ధ్వంసమైన రోడ్లను త్వరితగతిన బాగు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండల కేంద్రం నుండి వేములవాడకు వెళ్లే కల్వాటు, కుదురుపాక మర్లపల్లెకు వెళ్లే దారిలో కల్వాటు, విలాసాగర్ నుంచి దేశాయిపల్లి, జగ్గరావుపల్లి పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, ఇండ్లను ఈరోజు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి పరిశీలించారు. బోయినపల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామాలు ఎఫెక్టెడ్, అంటే వర్షాభావానికి గురైన ప్రాంతాలను పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా బోయినపల్లి నుండి వేములవాడ, బోయినపల్లి టు కుదురుపాక, బోయినపల్లి టు మర్లపేట, విలాసాగర్ టు కుదురుపాక రోడ్లు మరి బాగా దెబ్బతిన్నాయి. కల్వాట్లు కూడా, పాత కల్వాట్లు కూడా డ్యామేజ్ అయిన సందర్భంలో మరి ఈ పంచాయతీరాజ్ గారు, డిఈ గారు మరి వారి మా వెంబడి ఉండి ఎంపీడీ వారందరి సమక్షంలో వాటికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక తయారు చేసి, అదేవిధంగా విలాసాగర్ టు దేశాయిపల్లి, జగరాపల్లికి వెళ్ళే రోడ్డు కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మండలంలో పాక్షికంగా కొన్ని పాడుపడ్డ ఇండ్లు కూడా కూలిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ వర్షాభావానికి మొన్ననే వేసినటువంటి నాట్లు, వరి నాట్లు, కొత్తగా వేసినటువంటి వరి నాట్లు పొలాలు కూడా దెబ్బతినడం జరిగింది. కాబట్టి ఈసారి వర్షాభావం తీవ్రత ఎక్కువ ఉండి చాలా నష్టం జరిగింది. కాబట్టి గతంలో కూడా ఈ కల్వాట్లు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రపోజల్స్ పంపి రిపేర్ చేసినా కానీ ఎక్కువ అధిక వర్షపాతం వల్ల దెబ్బతినడం జరిగింది. మరి వాటిని ఈ గారి సమక్షంలో ప్రపోజల్ తీసుకొని మరి గౌరవ మంత్రి వర్యులకు, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఫ్లడ్ ఎఫెక్టెడ్ కింద వాటిని మంజూరు కొరకు మరి ప్రపోజల్ చేసి మంజూరు చేయాల్సిందిగా బోయినపల్లి మండల ప్రజల పక్షాన నేను ప్రభుత్వాన్ని, గౌరవ మంత్రి వర్యులను కోరుతూ, మరి అదేవిధంగా ఇక్కడ మరి అదేవిధంగా ఆరోగ్య శాఖ మరియు రెవెన్యూ శాఖ మరి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ అందరూ సమన్వయంతో మరి 3-4 రోజులల్లా ఎక్కువ ఏమీ ప్రమాదం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా మరి అందరూ 24 గంటలు పర్యవేక్షించరు. మరి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, మరి అంటు వ్యాధులు ప్రబలకుండా మరి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా సూచనలు చేయడం జరిగింది. మరి ఎక్కడికక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో, సబ్ సెంటర్లలో మరి వారు హెల్త్కు సంబంధించిన వాటిని పర్యవేక్షించాలని వారికి కూడా ఆదేశాలు చేస్తూ, మరి అందరూ సమిష్టి ఈ యొక్క ఆపద నుంచి బయటపడి పునర్నిర్మాణం, ఇంకా కూడా వర్షాభావం పూర్తిగా తక్కువ కాలేదు కాబట్టి ఈ రోడ్ల మార్గంగా పోయే వచ్చే వాళ్ళు అన్నీ పరిశీలించుకొని అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ, జై హింద్, జై తెలంగాణ.